చూశారు కదా ఈ వీడియో చేయడం చాలా అంటే చాలా ఈజీ మీ దగ్గర ఓన్లీ అలర్ట్ మోషన్ యాప్ ఉంటే మంచిది లేకపోతే నేను ఇస్తాను అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు టెలిగ్రామ్లో ఉంటుంది ఓకే ఇప్పుడు అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేద్దాం ఓకే ఫస్ట్ నేను అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా ఒకవేళ క్యాప్ కట్లో చేద్దామని అనుకుంటే ఊలా బ్లర్ అని ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది అది యూస్ చేయండి చాలా బాగుంటుంది కానీ మనం అలర్ట్ మోషన్లో చేస్తున్నాం దానికంటే వన్ ఆఫ్ ది బెస్ట్ వస్తుంది మీరు వారు ఇవ్వాల్సిన అవసరం లేదు ఓకే మీరు అయితే డిస్క్రిప్షన్ నుంచి ప్రీసైడ్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి ఫస్ట్ ఫాంట్ అయితే ఏం అవసరం లేదు అందులో ఉన్న ఫాంట్ యూజ్ చేసినా మీకు ప్రాబ్లం అయితే ఏమి ఉండదు ఓకే మ్యూజిక్ అయితే ఉంటుంది ఓకే ఒకవేళ మీ ఫోటోకి స్మైల్ తీపి అంటే తీసుకో వద్దామని అనుకుంటే ఇక్కడ చూడండి ఈ ఫోటో నుంచి ఈ ఫోటో లాగా స్మైల్కి చేద్దామని అనుకుంటే నేను ఒక యాప్ అయితే చెప్తాను ప్లేస్టోర్లోకి వెళ్ళి మీరైతే ఫేస్ యాప్ అని ఒక యాప్ అయితే ఉంటుంది యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి నేను నా దగ్గర ఉంది అది ఓపెన్ చేస్తాను ఓకే ఓపెన్ చేసిన తర్వాత నార్మల్ పిక్ని ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ పిక్ ఉంది ఓకే ఈ పిక్ని నేను స్మైల్ తెప్పించాలి కాబట్టి ఇక్కడ నేనైతే స్మైల్ అని ఉంది చాలా ఉన్నాయి ఇందులో కానీ స్మైల్ కావాలి కాబట్టి స్మైల్ ఇదే క్లాసిక్ స్మైల్ మీకు నచ్చిన స్మైల్ మనం క్లాసికే కావాలి కాబట్టి సెలెక్ట్ చేస్తున్న స్మైల్ వచ్చేసింది ఓకేనా ఇప్పుడు దీని మీరు సేవ్ చేసుకోండి ఓకేనా సేవ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది కానీ ఒక లోగో అయితే వస్తుంది ఈ లోగోని మనం ఆటోమేటిక్గా రిమూవ్ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడైతే ఇలాగైతే ఉంది మనం ఆ ఫోటోని మనం పెడదాం ఓకే ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ ఫోటో ఉంది ఫోటోని పెట్టి లాంగ్ ప్రో చేసి కిందికి తీసుకొద్దాం దీనికి లోగో కూడా ఉంది కదా అది కూడా చూపిస్తాను ఒక నిమిషం ఇలా ఉంది ఓకేనా ఇప్పుడు మనం ఆ ఫోటోకున్న ఎఫెక్ట్ అయితే దీన్ని పే చేసే ముందు మనం కింద లోగో డిస్టర్బెన్స్ అయితే ఏం కాదు జూమ్ చేసేటప్పుడు పోతుంది ఒకవేళ పోకపోతే ఒక షేప్ తీసుకొని ఆ షేప్ దానిపైన పెట్టి కాపీ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసి బ్లర్ యాడ్ చేస్తే అది అసలు కనిపించదు ఓకేనా ఇప్పుడు కింద ఫోటో ఉన్న ఎఫెక్ట్ కాపీ చేసి ఈ ఫోటోకి అప్లై చేయండి అయిపోతుంది చూడండి ఓకే ఇప్పుడు మనకు చూసుకుంటే టెక్స్ట్ అనేది దానిపైన వస్తుంది దీన్ని మీరు టెక్స్ట్ మీకు నచ్చిన ప్లేస్లో పెట్టుకోవచ్చు అంటే మీకు పైన మీ ఫోటో పైన మీకు స్పేస్ అనేది ఉంటే అక్కడ పెట్టుకోండి ఓకే చూడండి చాలా ఈజీగా వచ్చేసింది ఓకే చాలా అంటే చాలా ఈజీగా ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి జై హింద్